మంచి మూవీ చూసాను అన్నమాట. మీది నాది ఒకటే కదా. సో డెబ్యూ డైరెక్టర్ వేణు గారు అండ్ మన శ్రీకృష్ణు గారు అప్కమింగ్ హీరోస్ ఉమ్మేశారు అని చెప్పాలి సినిమా. ఎందుకంటే మెయిన్ కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా హార్ట్ని టచ్ చేసేలాగా తీసుకున్నారంటే చాలా స్లోగా ఉంటుంది బట్ రియలిస్టిక్గా ఉంటుంది. మెయిన్గా సురేష్ బొబ్లీ గారి మ్యూజిక్ ఒకటి, శ్రీకృష్ణు గారి క్యారెక్టరైజేషన్ యాక్టింగ్, అండ్ దేవిప్రసాద్ గారు వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ చేసినారు, అందరూ సూపర్. మెయిన్ ఆ రెండు క్యారెక్టర్స్ సూపర్ అన్నమాట. ఒక న్యూ ట్రెండ్ మూవీ అని చెప్పాలి, ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మూవీ, చాలా బాగుంది, స్లో ఉంటుంది బట్ హీరోయిన్ శాంటా తను అందరూ ఓకే, అందరు సూపర్. బట్ మెయిన్ ఏంటంటే చాలా రియలిస్టిక్గా ఉండాలని చెప్పి సింపుల్ నార్మల్ అప్కమింగ్ హీరోస్ వాళ్ళని తీసుకుని అప్కమింగ్ యాక్టర్స్ని తీసుకున్నారు కాబట్టి చాలా ఈజీగా టచ్ అవుతుంది, ఈజీగా కనెక్ట్ అయినట్టు అనిపిస్తుంది అన్నమాట. సో ఒక స్ట్రెస్ సెటిల్మెంట్ మీద కానీ, స్ట్రెస్సెస్ గురించి కానీ చాలా బాగా తీసుకున్నారని చెప్పాలి. సో ఏ పని చేసుకున్నా హ్యాపీగా ఉండాలి అనేది సూపర్ అన్నమాట. సో ఓవరాల్ రియలిస్టిక్ మూవీ టు వాచ్. Best points, music, acting, characterizations, అన్ని సినిమాటోగ్రఫీ రియాలిటీ అన్ని. మైనస్ ఏంటంటే కొంచెం స్లో ఉంటుంది, న్యూ ఫేసెస్ ఎక్కువ న్యూ ఫేసెస్ ఉండడం, అయినా కానీ వాళ్ళని బాగా మనం ఎంకరేజ్ చేస్తే ఇంకా సూపర్ సూపర్ మూవీస్ వస్తాయి కాబట్టి కొంచెం స్లో నరేషన్ అండ్ న్యూ ఫేసెస్ తప్ప మూవీ మాత్రం సూపర్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.